హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఏ పారాడైస్. ఈరోజు నేను మీకు ఏం చేసి చూపిస్తున్నానంటే, మనం జనరల్గా బయట కొనుక్కుంటూ ఉంటాం కదంటే ఉప్పు శనగలని, అవే శనగలే మనం ఇంట్లోనే కేవలం రెండే రెండు పదార్థాలతో వితిన్ 5 మినిట్స్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, ఉప్పు శనగలు తీసుకోవాలి, అలాగే మెత్తటుప్పు తీసుకోవాలండి. మెత్తటుప్పు మనకి ఎక్కువగానే పడుతుంది, నేను సుమారుగా 1/2 కేజీ అంత తీసుకున్నాను. అయితే ఇప్పుడు ముందుగా మనం ఏం చేద్దామంటే, స్టవ్లు గీసుకుని ఒక కడాయి పెట్టేసుకుందాము. కడాయిలో మనం తీసుకున్న సాల్ట్ మొత్తాన్ని వేసేసుకుందామండి. నేను ఈ సాల్ట్ని ఆల్రెడీ ఒకసారి యూజ్ చేసేసాను. యూజ్ చేసిన సాల్ట్నే మనం మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. సాల్ట్ మనకి బాగా వేడెక్కాలండి, మినిమం 5 to 10 మినిట్స్ టైం పడుతుంది. మనం ఈ డిష్ని యూజ్ చేసుకోవడానికి మనం ఇలాంటిది ఒక చిల్లులున్న గరిట తీసుకోవాలండి. ఇప్పుడు సాల్ట్ మనకి బాగా హీట్ అయిపోయిందండి, మనం ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోనే పెట్టేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే, తీసుకున్న శనగల్ని మనం మొత్తం ఒకటేసారి కాకుండా ఒక గుప్పెడంతగా వేసేసుకుని వేయించుకుంటూ ఉండాలి. ఇవి వేగడానికి మనం ఎక్కువ టైం కూడా పట్టదండి, వితిన్ 2 to 3 మినిట్స్లో మనకి వేగిపోతాయి. శనగలు వేసిన తర్వాత వెంటనే మనం ఈ చిల్లీ గరిటతో ఇలా కలుపుతూనే ఉండాలండి. మనకి ఇవి వేగేటప్పుడు చటపట అని సౌండ్ వస్తుంది. ఇవి వేగే వరకు మనం ఇలా కలుపుతూనే ఉండాలండి. మనకి ఇప్పుడు ఒక్కొక్కటిగా వేగడానికి స్టార్ట్ అయినండి. ప్రతిదీ ఇలా వేగే వరకు ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఇలా వేగేటప్పుడు మనకి టపటప అని సౌండ్ వస్తుంది. వేగడానికి స్టార్ట్ అయిపోయినాయి, చూసారా ఇలా విచ్చుకుపోతాయి మనకి పొట్టంతా. మనకి శనగలన్నీ ఆల్మోస్ట్ వేగిపోతున్నాయండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ శనగల్ని ఈ చిల్లు గరిటలో తీసుకొని ఇలా ఇలా ఫిల్టర్ చేస్తే మనకి ఎక్సెస్ సాల్ట్ అంతా కింద దిగిపోతుంది. ఇలా తీసేసుకొని మనం ఒక ప్లేట్లో తీసేసుకుందాము. వితిన్ 5 మినిట్స్లో అయిపోయే చాలా తక్కువ ఖర్చుతో కేవలం రెండే రెండు పదార్థాలతో తయారయ్యే ఉప్పు శనగలు మనకి రెడీ అయిపోయినాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ట్రై చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకో మంచి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీతో మన యమ్మీ పారాడైజ్లో మనం మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్.